అన్నట్టు మనిషి జన్మ వచ్చింది, ప్రారంధంతో వచ్చినాను, నా ప్రారంధం అంతా ఇక్కడే అయిపోతుంది, తర్వాత నేను ఎందుకు పితృలోకానికి పోవాలి, నేను అవ్యక్తం కదా పోవాలి కొత్త దేహానికి. అంటే పితృలోకం ఎక్కడుంది? అవ్యక్తంలోనే. ఓకే, బట్ అక్కడ పోయి నేను పుణ్యం ఉండదు కదా గురువు గారు? ప్రారంధం అనుభవించాను కదా, ఇంకోసాటికి పోవటం, ఇంకో జన్మ ఎత్తడం నాకెందుకు అని. ఈ ప్రారంధం ఎట్లా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది ప్రారంధం? సంచితం నుంచి. సంచితంలో నుంచి వచ్చింది ఉందిగా, ఇంకా ఉంది నుంచి కొద్దిగా వచ్చింది, ఆ పెద్ద సంచి నుంచి కొద్దిగా తీసుకొని వచ్చారు. అవును, ఖర్చు పెట్టుకున్నారు. మరి ఇప్పుడు ఆ పెద్ద సంచి ఉందిగా, ఉంది, దాంట్లో నుంచి మళ్ళీ సంచితంలో నుంచి మళ్ళీ ఆ ప్రారంధంలో ఏముంది, ఎక్కడికి పోయి అనుభవించాలనుంది? అనుభవించాలనా, నరకయాత్రలు అనుభవించాలనా, మళ్ళీ మానవ జన్మ ఎత్తి అనుభవించాలనా, దాని ప్రకారం జరుగుతుంది. కనుక ఇక్కడ ఉంటే వ్యక్తం, ఇక్కడ లేకపోతే అవ్యక్తం. ఎక్కడికి పోయినా అవ్యక్తం, నరకమైనా ఆకాశమైనా ఎక్కడైనా అవ్యక్తం.